हाई फ्रेंड्स, राजेश वेहिकल यूट्यूब मित्रांदर की नमस्कार। यह मैं चैनल में भारत बेंज एला ने वीडियो चूपा चूँगी वीडियो इक स्कि चूँ चाल इंट्रेस्ट अत मैं चाने सेकंड हैंड वेहिकल्स लभं एवरना वेहिकल्स अम्मे मैं चाने का कांटेक्ट कावच्छ मैं चाने इंका क्रोत एवरना चूसे सब्सक्राइब चुस्क पक बेलैक आन पेको वीडियो को लाइक चयें फ्रेंड्स। మనకి ఎంటి బండి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ మూవ్ చేసుకొని మూడ్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు ఇలా కంపల్సరీ క్లచ్ మొత్తాలి మొత్తం దీని అంట మనం ఒకవేళ టిఫాన్ వేసుకోవాలి అనుకున్నాం అనుకో ఫస్ట్ ఇట్లా అని ఇట్లా వేసుకోవాలి ఫస్ట్ గేర్ వేసుకోవాలి మనకి ఇట్లా ఉంటది మామూలుగా ఇది ఇట్లా ఉంటది ఇక్కడ డైరెక్ట్ 5 6 7 8 వస్తది ఇది ఫస్ట్ న్యూట్రల్ ఏముంటాయి డైరెక్ట్ రివర్స్ ఉంటది లాస్ట్ పోతినాం అనుకో ఇక్కడ సి ఉంటది కొద్ది ఇట్లా అని ఇట్లా వేసుకున్నాం అనుకో ఫస్ట్ వస్తది ఇట్లా అన్నం అనుకో సెకండ్ అంతే మళ్ళీ ఇట్లా కొట్టి ఇట్లా అన్నం అంతే ఇక 3 4 దాని తర్వాత ఇక్కడ కొట్టినా మనకు 5 వస్తది మనం ఇప్పుడు మూవ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వేసుకోవాలి ఇట్లా ఫస్ట్ కొత్త అనేసుకోవాలి అనుకుంటి ఇట్లా ఆ క్లచ్ మామూలుగా మనకు ఇప్పుడు ఎంటి బండి కాబట్టి మెల్లగా ఇడిచినా ఆటోమేటిక్ వెళ్ళిపోతది బండి ఒకవేళ లోడ్ ఉంది అనుకో యాక్సిలరేటర్ చేసి మూవ్ చేయాలి బండి మూవ్ చేయాలి ఏడ ఉన్నా మెయిన్ రోడ్ ఉన్నా మట్టి రోడ్లు ఉన్నా ఫస్ట్ గేర్లు ఇప్పుడు ఇది మనకి తర్వాత మన సెకండ్ చక్క ఇట్లా పైన కంటే పోతుంది రెండే దాని తర్వాత ఇట్లా అంతే ఇట్లాంటి ఆగిపోతుంది దాని తర్వాత ఇట్లా మనకు మూడే పడుతుంది అంతే ఇంకా మనం పోయినట్టుగా వేసుకుంటూ పోవాలి గేర్లు ఇక వేసుకుంటూ పోవాలి ఇక అంతే సెకండ్ న్యూట్రల్లో మళ్ళీ ఇట్లా మనం ఎంత పోవాలనుకుంటే అంతే స్పీడ్ స్పీడ్ని బట్టి గేర్లు వేసుకోవాలి అంతే దాని లేదు మరి అంతే ఇక నువ్వు ఎంత ఎన్ని గేర్లు మొత్తానికి 8 గేర్లు వేసిన అరవై స్పీడ్ అరవై స్పీడ్ లోడ్ ఉన్నా ఎంత ఉన్నా ఎంత ఉన్నా అరవై అరవైకి దాటిపోదు బిఎస్ పవర్లో కూడా అంతే ఉన్నాయి కానీ కొద్ది కొన్ని బండ్లు లాక్ తీసిన ఉంటాయి కొన్ని బండ్లు లాక్ తీయని ఉంటాయి అట్లా అరవై వరకు షోరూమ్ వంద అవుతుంది మాక్సిమం ఎవరు తీయరు దాన్ని ఎందుకంటే పికప్ తక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరు తీయలేదు నారాయణపల్లి ఇక్కడ కొన్ని బండ్లకు తీసారు కొన్ని బండ్లకు ఉన్నాయి మళ్ళీ కర్ణాటక బండ్లకు అయితే ఉంటాయి బండి నేసుకోవడం ఏం పెద్ద ఇబ్బంది లేదు కాకపోతే మనకి ఇట్లా బండ్లు వస్తున్నాయి కాబట్టి లెంత్ చూసుకోవాలి మనం బండి దాటినామంటే కంపల్సరీ ఇప్పుడు ట్రాక్టర్ పోయిందిగా ట్రాక్టర్ దాటిందా లేదా చూసుకొని తిప్పాలి లేకపోతే మనం తిప్పినామనుకో ఎందుకంటే మన బాడీ ముంపులే గట్టిగా తగిలిందనుకో మొత్తం బొక్కాలి ఇంకా అవన్నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది కాకపోతే మనం కంపల్సరీ బండి క్రాస్ చేసినామంటే బండి దాటిన తర్వాత మిర్రర్ చూసుకొని తిప్పాలి కంపల్సరీ ఇంకోటి మనం ముందర ఏడైనా మోర్లు గీర్లు కట్ చేస్తున్నాం అనుకో ముందర ఏడైందనేది మొత్తం ముందర మిర్రర్ ఉంటుంది మిర్రర్ మొత్తం కనిపిస్తుంది ఇంకోటి ఏడ సైడ్లో ఉంటుంది డోర్లో మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాం అనుకో సైడ్లో మోర్ ఉంది అనుకో మనం చూసుకునే అవసరం లేదు దిగి యూనిట్ చూసుకున్నాం అనుకో అనిపిస్తుంది అంతేగ కింద ఏముండదు మొత్తం కనిపిస్తుంది సైడ్లో మోర్ ఉందా రావిందా ఏముంది ఇంకోటి లోడ్ బండి ఉన్నప్పుడు రాలెక్కియదు బండి మనకు డబల్ టైర్ ఉంటుంది కదా ఒక టైర్ మీద లోడ్ అయినప్పుడు ఇంకోటి ఇంకో టైర్ మీద లోడ్ కాదు కదా ఆ టైర్ మీద లోడ్ అయినప్పుడు ఆ టైర్కి లోడ్ ఎక్కువైనప్పుడు అది పలిగేస్తుంది అంతే అది అసలు రాళ్ళు మాత్రం కంపల్సరీ ఎక్కేయద్దు అసలుకి లోడ్ బండి ఉన్నప్పుడు ఉంటుంది రిస్క్ మనకు లాంగ్ డ్రైవ్ ఉందనుకో రిస్క్ ఉంటుంది మనకు దగ్గరలో ఉందనుకో ఉంటుంది ఇక రిస్క్ అట్లనే దగ్గర ఉంటే మనకు ఈజీ లాంగ్ ఉంటే రిస్క్ ఇక డ్రైవింగ్ ఫీల్డ్ ఎప్పటికైనా రోడ్ మీద ఇక ప్రమాదం అన్న ఇంకా ఏమో వస్తున్నామంటే వస్తున్నాం ఇంకా బతుకుదేరు కోసం అంతే ఇది దానికి మించి మనం ఏం చేయలేం ఇక మనం కరెక్ట్ వెళ్ళినా ఎదుటివాడు వచ్చి గుద్దితే మనం ఏం చేయలేం కదా దానికి కాకపోతే మన పెద్ద వెహికల్ కాబట్టి చూసుకొని జాగ్రత్తలు అనుకోవాలి చూసుకొని జాగ్రత్తలు అనుకో మనకే సేఫ్టీ ఇంకా అవతలోడు వచ్చి గుద్దుకుంటే మనం దానికి ఏం చేయలేము ఇక ఎందుకంటే మనది తగిలింది అనుకో మన పెద్ద బండి కదా మనం కొద్దిగా చూసి నిదానం నడుపుకున్నాం అనుకో మనకే సేఫ్టీ ఉంటుంది
బండి బంద్ చేసినామనుకో మామూలుగా నూటల్ ఉంటుంది బండి నూటల్ మన నూట ఇప్పుడు మామూలుగా గేర్ ఉంటాయి కదా ఇప్పుడు గేర్ ఉన్నప్పుడు నూటల్ చేసుకోవాలి కంపల్సరీ నూటల్ చేసిన తర్వాత మనం బండి ఆపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ బ్రేక్ ఏడు ఆపినా నువ్వు తోడు బండి ఆపినా యాంటీ బండి ఆపినా ఏడు ఆపినా గుంతలు ఆపినా కూడా సరే హ్యాండ్ బ్రేక్ కంపల్సరీ వేసుకోవాలి కంపల్సరీ ఇట్లా ఉంటుంది మనం మీకు అనుకుంటే హ్యాండ్ బ్రేక్ పడదాం అంతే అప్పుడే సిగ్నల్ వస్తుంది మాకు పడినట్టు వస్తుంది అంతే దాని తర్వాత చావి బంద్ చేసుకోవాలి మనం ఇప్పుడు మొక్కల నుండి నారాయణ పెట్టుకొచ్చినాం అనుకో లోడ్ బండి వచ్చినాం అనుకో ఒక రెండు నిమిషాలు ఆపి బంద్ చేసుకోవాలి ఏమన్నా బంద్ చేయొచ్చు ఎందుకంటే హీట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆపి దాని తర్వాత బంద్ చేసుకోవాలి ప్రాబ్లం ఏం కాదు కానీ కాకపోతే బండి కొద్దిగా కూలింగ్ ఉంటుంది అన్నట్టు బండి స్టార్ట్ పెడితే అంతే ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లం ఏం కాలే ఇంకా సేఫ్టీ కోసం అంతే